మనము క్రైస్తవ జీవితం గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదా. క్రైస్తవ జీవితం అనేది కేవలము ఒక సబ్జెక్ట్ కాదు. క్రైస్తవ జీవితం అనేది జీవించే జీవిత విధానము, అదొక మార్గము అని మనము గత కొన్ని వారాల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని అంటే ప్రతి విశ్వాసికి ఉండవలసిన ప్రాముఖ్యమైన రెండు లక్షణాల గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే మనమందరం కూడా ఆయన రాకడ సమీపించేలోగా మనము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, క్రియలలో చూపించవలసిన పనులు చాలా ఉన్నాయి. సో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేవలము మనము దేవుని గురించిన జ్ఞానము మాత్రమే కాదు, కానీ దేవుని మార్గాలలో నడవడానికి ప్రయాసపడుతున్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన మార్గములో ఆయన స్వరాన్ని వింటూ ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో పర్ఫెక్ట్ కాదు. ఏ ఒక్కరు కూడా ఆయన మార్గాలను అన్నిటినీ తెలుసుకొని పర్ఫెక్ట్గా ఆత్మీయంగా జీవిస్తున్నారు అనే వ్యక్తి ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. అందరము కూడా మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి విశ్వాసి కూడా, లేకపోతే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మార్గంలో నడవాలి అని అంటే ప్రాముఖ్యమైన రెండు లక్షణాలు కావాలి. అది ఒకటి దేవుని భయము, రెండు విధేయత. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడము, దేవుని మాటకు విధేయత చూపించడం. ఈ రెండు లక్షణాలు విశ్వాసిలో లేకపోతే ఖచ్చితంగా క్రైస్తవ జీవితాన్ని జీవించలేము, ఎట్టి పరిస్థితుల్లో జీవించలేము, ఇది ఇంపాసిబుల్. దేవుని భయము, విధేయత, దేవుని మాటకు విధేయత చూపించడం అనేవి, ఈ రెండు కూడా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. అంటే రెండు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఇది ఒక ట్రాక్ అనమాట. అంటే ఒక ట్రాక్, ఒక లైన్ లేకపోతే ఇంకొక లైన్ ఉండదు. అందులో ట్రాక్ వెళ్ళలేదు, అందులో ట్రైన్ వెళ్ళలేదు అని అర్థం. అంటే ఇప్పుడు దేవుని భయం ఉంది, విధేయత ఉంది. దేవుని భయము, విధేయత ఉన్నాయి. దేవుని భయము లేకపోతే మనము దేవుని మాటలకు విధేయత చూపించలేము. అర్థమవుతుందా? దేవుని భయము మనకు లేకపోతే దేవుని మాటకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విధేయత చూపించలేము. దేవుని భయం ఉండింది అనంటే దేవుని ఆజ్ఞలను కూడా, దేవుని మాటలను కూడా మనం ఖచ్చితంగా పాటించేవారముగా ఉంటాం. విధేయత మనము చూపించట్లేదు అనంటే మనకు దేవుని భయం లేదు అని అర్థం. అర్థమవుతుందా? ఒకటి లేకపోతే ఒకటి ఖచ్చితంగా లేదు. విధేయత చూపించట్లేదంటే మనకు దేవుని భయం లేదు అని అర్థం. దేవుని భయం ఉంది అనంటే దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాము అని అర్థం. సో ఈ రెండు ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితము సరి అయిన ట్రాక్లో నడిచే అవకాశం ఉంది. మన క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, విశ్వాస ప్రయాణము సాఫీగా సాగాలి అని అంటే ఈ రెండు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి, హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాలి. ఈ రెండు ట్రాక్ ఒకే లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు దాని మీద మన ప్రయాణము చక్కగా కొనసాగుతుంది. సో దేవుని భయము, దేవునికి ఆ మాటకు విధేయత, ఈ రెండు కూడా ఒక వ్యక్తిలో ఎంత చక్కగా ఉన్నాయో, ఒక వ్యక్తిలో ఆ వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఆ వ్యక్తి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా మనము కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎవరైనా చదవండి. 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతని నేమిగు చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వినచీయలేదు కనుక నీవు దేవుడికి భయపడు వారమని ఇందువలన నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భము మనకు తెలుసు. ఎవరి గురించి? అబ్రహాం గారి గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నాకు భయపడు వాడవని ఇందు మూలముగా నాకు తెలిసింది అంటున్నాడు. ఇందువలన, ఎందుకు, ఎందుకంట
ఒక్కడయున్న నీ కుమారు నాకీయ వెనుతీయలేదు, కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు తెలిసింది. ఎందువలన అనేది మనం ఆలోచించేయాలి. నీవు నాకు నీ కుమారుని ఇవ్వడానికి కూడా వెనుతీయలేదు, కనుక నువ్వు చేసిన ఈ పని వలన నువ్వు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైంది అని అంటున్నాడు. అంటే ఏంటి, దేవునికి భయపడడం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించడం అంటే ఏంటి అనే విషయాన్ని ఈ ఒక్క వచనం ద్వారా మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఏంటి దేవునికి భయపడడం అంటే? ఎందువలన దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు ఏమన్నాడు అబ్రహాంకి, నువ్వు వెళ్ళి ఫలానా పర్వతం మీద ఇస్సాకును బలిగా ఇవ్వమని ఒక మాట చెప్పాడు. సో ఆ మాటని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకి విధేయత చూపించాడు అని అర్థం. దేవుని భయము, విధేయత, ఈ రెండు కూడా ఒక ట్రాక్లో వెళ్తాయి, లైన్గా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తాయి. అబ్రహాం గారు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. ఆ విషయాన్ని దేవుడే కన్ఫర్మ్ చేస్తున్నాడు, నువ్వు దేవునికి భయపడువాడవు, భయపడుతూ జీవించేవాడవు అని ఇందుమూలంగా నాకు తెలిసింది. ఎందుమూలంగా? దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను చేయడానికి కూడా నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి. ఏదో చిన్న ఆజ్ఞ, మామూలు ఆజ్ఞ కాదది కదా. దేవుడు చెప్పింది నువ్వు అక్కడికి వెళ్ళి అది తీసుకురా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఈ పని చేయి, ఆ పనులు చెప్పలే దేవుడు. ఏమని చెప్పాడు 22వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చెప్పను, నీ కుమారుణ్ణి, ఒక్కగానొక్క నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించే నీ కుమారుణ్ణి. చూడండి, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి. 25 సంవత్సరాల ఎదురు చూసిన తర్వాత పొందుకున్న కుమారుణ్ణి ఎంతో అల్లారు ముద్దుగా, గారాభంగా ప్రేమించి, ఎంతో ముద్దుగా, ఎంతో గారాభంగా పెంచుకుంటున్నాడు ఇస్సాకుని. అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ పరీక్ష పెట్టాడు దేవుడు అనంటే, ఒక రకంగా చెప్పాలి అనంటే దేవునికి ఒక అసూయ వచ్చి ఉంది. యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే ఆ వచనాన్ని చదివితే చిన్న ఒక అసూయ కనపడుతుంది. నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని అనే మాట రాయబడింది. నీవు ప్రేమించే ఇస్సాకుని, ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? నీవు ఇస్సాకుని ప్రేమిస్తున్నావు. తండ్రి కుమారుణ్ణి సహజంగా ప్రేమిస్తూ ఉంటారు, అది మామూలే. కానీ దేవునికి ఎక్కడొచ్చింది, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది దేవునికి. నీవు నీ ఇస్సాకును ప్రేమిస్తున్నావు కదా, మరి ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా లేదా తెలుసుకునే ప్రయత్నం. నన్ను ప్రేమిస్తున్నావా, ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నావా, ఎవరిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నాకంటే ఇస్సాకును నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమవుతుంది. ఎందుకు? నువ్వు పెంచుతున్న విధానమును బట్టి, నువ్వు గడుపుతున్న విధానమును బట్టి, నువ్వు ఎక్కువగా ఇస్సాకుతో సహవాసం చేస్తున్న విధానమును బట్టి, అన్ని సమకూరుస్తున్న విధానమును బట్టి నాకు అర్థమవుతుంది ఏమంటే, నన్ను ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో అనే ఆలోచన నాకు వస్తుంది అని దేవుడు అనుకున్నట్టుగా ఉన్నాడు. అందుకనే నీవు ప్రేమించిన, నీకు ఒకగానై ఉన్న, నువ్వు ప్రేమించిన కుమారుణ్ణి బలిగా ఇవ్వమంటున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 25 సంవత్సరాలుగా వాగ్దాన పుత్రుని పొందుకున్న ఆ వాగ్దానాన్ని బలిగా ఇవ్వమని దేవుడు కోరుకుంటే అబ్రహాం గారు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడకుండా వెంటనే 3వ వచనంలో తెల్లవారినప్పుడు, ఆ రోజు చెప్పాడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు, అంటే వెంటనే జరిగింది ఆ పని, మరుసటి రోజే తెల్లవారంగానే వెళ్ళిపోయాడు. ఈ రెండిటిని బట్టి ఏమర్థమవుతుంది మనకి? వెంటనే ఆ పని చేస్తున్నాడు అని అంటే దేవునికి భయపడుతున్నాడు అబ్రహాం గారు అని అర్థం. దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఎప్పుడైతే ఒక విశ్వాసికి ఉందో, అప్పుడు దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించేవారిగా ఉంటారు.
ఇక్కడ అబ్రహాము గారు క్రియలలో చూపించాడు, కేవలము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవాడని మాత్రమే, ఒక స్టేట్మెంట్ కాదది. క్రియను బట్టి దేవుడు చెబుతున్నాడు, ఏమని అంటున్నాడు, నీవు నాకు భయపడు వాడవని ఇందు మూలముగా తెలిసింది. హల్లెలూయా. ఇది మన జీవితంలో ఉందా లేదా అని పరీక్షించుకోవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. దేవునికి భయపడు వారమా కాదా? దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తున్న వారమా కాదా అనేది మనం ఈ చివరి దినాలలో ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. నాకు దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి అని అంటే ఆయన ఏదైతే నాకు చెప్పాడో, ఏ విధంగా అయితే జీవించమన్నాడో, ఏ విధంగా అయితే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడో, క్షమించే లక్షణం కలిగి ఉన్నాడో, ఆయన మార్గాలను నాకు ఏ విధంగా అయితే బోధించాడో, ఆ వాటన్నిటినీ నేను గైకొనేవాడిగా, క్రియలలో చూపించేవాడిగా ఉండాలి, ఉంటాను అనే విషయము నాకు అర్థం కావాలి. ఆ విషయము మనము మన ఆ మార్గంలో మనం నడుస్తున్నామా లేదా? ఆయన ఖచ్చితంగా కొన్ని విషయాలను, కొన్ని ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని 37, 38, 39 వచనాన్ని ఒకసారి చూద్దాం. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాని పోగొట్టుకొనను గాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనను. ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? పాత్రుడు కాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మూడు విషయాలలో నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు. నాట్ వర్ది అనే మాట ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. అంటే నువ్వు పెద్ద విలువైన వాడివేం కాదు అని అర్థం, నాకు పనికొచ్చేవాడివేం కాదు అని అర్థం. నాట్ వర్ది ఆఫ్ మీ అని ఉంటుంది. నాకు పనికొచ్చేవాడివి కాదు, నా రాజ్యంలో పనికొచ్చేవాడు కాదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుడికి ఖచ్చితంగా ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలని ఖచ్చితంగా ఆయన కోరుకుంటాడు. ఆయన రోషం కలిగిన దేవుడు. ఎందుకు? మనల్ని సృష్టించిన వాడు కాబట్టి కదా. ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని కన్నాడు. వాక్యం ద్వారా ఆయన మనల్ని కన్నాడు. ఆయన మన తండ్రి కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి ఆయనకు రావాల్సిన ఘనత, ఆయనకు ఇవ్వవలసిన మహిమ ఆయనకు ఇవ్వాలి. మన జీవితాలలో ఆయనకు ప్రయారిటీ ఉండాలి. అలా ఇవ్వకపోతే, నాకంటే నువ్వు ఎక్కువగా నీ తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడవు కాదు. నీ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెళ్ళను కానీ ప్రేమిస్తే నాకు పాత్రుడవు కానే కాదు కదా. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని, సిలువ అంటే మనకు జనరల్గా శ్రమల గురించి మాట్లాడుకుంటాం, శ్రమలు అంటాం. అంత మాత్రమే కాదు కానీ ఆజ్ఞలు కూడా, దేవుని మాటలు కూడా, దేవుని మార్గము కూడా. అంటే ఎవరెంతకు వారికి దేవుడు ఒక సిలువ ఇచ్చి ఉంటాడు, లేకపోతే కొన్ని మార్గాలను ఆయన బోధించి ఉంటాడు. నాకు సంబంధించిన ఆజ్ఞలు ఆయన నాకు ఇచ్చి ఉంటాడు, మీకు సంబంధించిన ఆజ్ఞలను మీకు ఇచ్చి ఉంటాడు. ఎవరి రెస్పాన్సిబిలిటీ వారికి ఉంది? క్రైస్తవునిగా మార్చబడిన తర్వాత, క్రీస్తును ఎన్నుకున్న తర్వాత, ఆయనను వెంబడిస్తానని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, నాకు ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చింటాడు, కొన్ని పనులు అప్పజెప్పింటాడు, కొన్ని సత్క్రియలను ఎవరికి కావలసిన వారికి, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఆయన కొన్ని పనులను ముందుగానే దాచిపెట్టి ఉంచాడు. సో ఆ సిలువను, ఆ మార్గాలను, ఆ ఆజ్ఞలను ఎవరివి వారివి ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే, నా మార్గంలో నడవకపోతే నాకు పాత్రుడు కాదు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు క్రీస్తు వారు కదా. ఖచ్చితంగా కాదు అది మనం ఆలోచన చేయాలి. మనము పాత్రులమా కాదా? యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నామా లేదా? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? క్రీస్తు వారి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాం?
మన రిలేషన్స్లో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? తల్లిదండ్రులనా, అక్క చెల్లెళ్ళనా, అన్నదమ్ములనా, ఎవరిని ప్రేమిస్తున్నాం? బిడ్డలనా, కూతుర్లనా, కొడుకులనా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఉద్యోగాన్న, వ్యాపారాన్న, పేరును ప్రతిష్టన, అధికారాన్న, దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఒకవేళ అలా ఉంటే, ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, ఆయన కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఒక మాట. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు నాకు పాత్రుడవు కానే కాదు, అంటే నువ్వు పనికొచ్చేవాడవు కాదు అని మాట. వర్ది, నువ్వు ఆర్ నాట్ వర్ది ఆఫ్ మీ, అంటే నువ్వు నా రాజ్యంలో పనికి రావు, నాకు నన్ను వెంబడించేవాడిగా ఉండలేవు, పరలోక రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో చేరుకోలేము అనే మాట మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మనది మనము చూసుకునే ప్రయత్నం చేసామా? అందుకనే 39 మాటల వచనంలో ఏమంటుంది, నా ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని దక్కించుకుంటాడు కదా. అంటే ఏమని అర్థమవుతుంది? నేను వెళ్తున్న మార్గంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేసే ప్రయత్నం చేస్తాము? నా ఈ కష్టం నీకేం తెలుసాయా, ఈ బాధ ఎవరు అనుభవిస్తారు, ఈ కష్టం ఎవరు అనుభవిస్తారు, ఈ అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తున్నానంటే ఒక నీకు ఎలా, అంటే మనము మన ఆలోచన చొప్పున మన మార్గాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన చిత్త ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీ ప్రాణమును ఒకవేళ నువ్వు దక్కించుకోవడానికి, నీ ప్రయత్నాన్ని ఒకవేళ నువ్వు చేసే ప్రయత్నం చేస్తే ఏమంటున్నాడు, దానిని పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది వెళ్ళిపోతుంది, అది జార విడుచుకుంటావు. అంటే క్రీస్తు వారికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనే అర్థం, ఆయనకు ప్రయారిటీ ఇవ్వకపోతే, ఆయన మార్గంలో వెళ్ళకపోతే, మనము చూస్ చేసుకునే మార్గంలో మనం వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ మార్గము ఎండింగ్ డెస్టినీ మనము పోగొట్టుకునేదే ఉంటుంది, కానీ మనం సంపాదించుకునేది ఏది ఉండదు. ఖచ్చితంగా మనం రీచ్ అవ్వవలసిన ప్లేస్ అది కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఒకవేళ ఆయన నిమిత్తము మనం ఒకవేళ ప్రయాసపడడానికి, ఆయనను సంపాదించుకోవడానికి కదా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు. ఏదైతే నాకు శ్రమ వచ్చింది అని అనుకొని నేను ఆ దానికి సొల్యూషన్ నా జ్ఞానం చేత నేను వెతికే ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా దానిని పోగొట్టుకుంటాను. ఒకవేళ ఇది వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది అని క్రీస్తు వారి కొరకు దానిని భరించడానికి ఇష్టపడితే ఖచ్చితంగా దాని నుంచి మనకు విడుదల, దాని నుంచి మనకు ఆశీర్వాదము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దానిని దక్కించుకుంటావు అంటున్నాడు ఆయన. అది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏది పోగొట్టుకుంటామో క్రీస్తు నిమిత్తము దానిని దక్కించుకునే అవకాశం ఉంది. అబ్రహాం గారు చేసింది అదే. కానీ అబ్రహాం గారు ఏం చేశారు, ఆయన తన పిల్లలను కానీ తన కుమారులను, కుమార్తెలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించట్లా, దేనిని కూడా ఆయన ఎక్కువగా ప్రేమించట్లా. ఎందుకు? దేవుని పట్ల భయం ఉంది, భక్తి ఉంది కాబట్టి. వెంటనే విధేయత చూపించాడు ఆయన మాటకి. ఏమైంది అప్పుడు అక్కడ? దేనినైతే విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడో, దేనిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడో ఆయన దానిని సంపాదించుకున్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప మాట చూడండి. ఆయన మాట, ఆయన ఆజ్ఞ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సున్నా పొల్లు కూడా తప్పిపోదు. ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే, ఒక వాగ్దానం చేశాడు అని అంటే, ఒక ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే, దాని ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తే ఆ ఆజ్ఞకు రావలసిన ప్రతిఫలము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అబ్రహాం గారు అదే చేశారు కదా. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో పదిహేడో వచ్చిన 17 నుంచి 19 రెండు కలిసి ఉన్నాయి కదా, ఆ రెండు చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెను, ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేకుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. మృతులలో నుండి మరలా పొందెను.
చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, అబ్రహాము శోధింపబడి. యాక్చువల్గా శోధింపబడి అనే మాట తెలుగులో ఉంది కానీ టెస్టెడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. శోధించాడు దేవుడు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని శోధించాడు? మనకు యాకోబు పత్రికలో చూస్తాం దాన్ని. దేవుడు శోధించేవాడు కాదు, టెస్ట్ చేశాడు, పరీక్షించాడు అనే మాట ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడా, బలిగా అర్పించాడా? ఇక్కడ అర్పించెను అనే మాట రాయబడింది. అంటే బలి ఇచ్చాడనే అర్థం. బలి ఇచ్చాడా అక్కడ అబ్రహాం గారు? బలి ఇవ్వలా, మరి బలి ఇచ్చాడు అని రాయబడిందే కదా. ఇంకో అదే వచనంలో మృతులలో నుండి మరలా పొందెను. అంటే మృతులలో నుండి అంటే చనిపోయాడనే అర్థం. ఇస్సాకు చనిపోయాడు, ఇస్సాకును బలి ఇచ్చాడు అని రాయబడింది. అంటే ఏంటి అర్థం? బలిగా ఇవ్వడానికి తన హృదయంలో ఏ క్షణమైతే నిర్ణయం తీసుకున్నాడో, తన కుమారుణ్ణి అప్పగించడానికి బలి ఇవ్వడానికి మరుసటి రోజు ఉదయమే సిద్ధపడ్డాడుగా ఇవ్వాలి. దేవుని మాటకు విధేయత చూపించాడు. 3 రోజుల తర్వాత యాక్చువల్గా పర్వతాన్ని చేరుకున్నాడు. కానీ ఏ రోజు బలిగా ఇచ్చాడు? ఏ రోజైతే ఆయన మాటకు విధేయత చూపించాడో ఆ రోజే బలిగా ఇచ్చేశాడు అని అర్థం. తన హృదయంలో తన విశ్వాసం ఏంటి? దేవుడు చెప్పాడు చేయాలి అంతే. ఇది దేవుని భయం అంటే. బలిగా అర్పించెను, ఏనాడైతే ఏ క్షణమైతే తను నిర్ణయం తీసుకున్నాడో దేవుని మాటకు విధేయత చూపించాలని, దేవుని మార్గంలో నడవాలని అనుకున్నాడో ఆ క్షణమే బలిగా అర్పించేశాడు ఇస్సాకుని. ఇస్సాకును నేను కోల్పోయాను, నేను బలిగా ఇచ్చేశాను అని హృదయంలో నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మృతులలో నుండి లేపగల సమర్థుడనే విశ్వాసముతో బలిగా ఇచ్చెను. ఏమని విశ్వాసం ఉంది? ఎంత గొప్ప విశ్వాసము చూడండి అబ్రహాం గారిది. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనే విషయం మనకు అర్థం కావాలి. మనము దేనికోసమో ఏదో పోగొట్టుకుంటామని, ఏదో నష్టం వస్తుందని, ఏదో కష్టం వస్తుందని దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటలు కానివి, దేవుని ఆజ్ఞలు కానివి, దేవుని మార్గాలు కానివి జీవించే ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా ఏదైతే పొందుకోవాలని ఆ మార్గంలో వెళ్తామో దానిని పోగొట్టుకుంటాము. కానీ దేవుని నిమిత్తము ప్రయాసపడడానికి ఒకవేళ కష్టపడితే, ఇష్టపడితే దానిని తిరిగి సంపాదించుకుంటాము అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మృతులలో నుండి ఇస్సాకును సంపాదించుకున్నాడు అబ్రహాం గారు. పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని మీద ఉన్న విశ్వాసముతో ఆయన నా కుమారుణ్ణి చనిపోయిన కానీ నేను బలిగా ఇచ్చిన కానీ ఆయన తిరిగి లేపగలడు అనే విశ్వాసం అబ్రహాం గారిది. చూసారా ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప ఆత్మీయ జీవితము అబ్రహాం గారిది. అందుకనే విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. భయభక్తులు కలిగిన జీవితము అబ్రహాం గారిది. దేవుని ప్రతి మాటకు విధేయత చూపించిన జీవితము అబ్రహాం గారిది. ఈ విధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఖచ్చితంగా వాక్యం చెబుతున్నప్పటికీ అంత విశ్వాసము ఖచ్చితంగా మనకు లేదు, కానీ నడిచే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి, ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఎందుకు? మనం దేనినైతే ఒప్పుకున్నామో, అదే మాట ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 10:23 ఒకసారి చూద్దాం. 10:23 23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ వచనాన్ని 2 భాగాలు చేసుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనేది ఒక భాగం అయితే, కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఈ రెండిటిని కలపడానికి మధ్యలో ఒక వర్డ్ యూజ్ చేశాడు, కనుక. దేనిని కనెక్ట్ చేస్తుంది అది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. అంటే ఆయన వైపుగా ఆయన చేయవలసిన పనులనన్నిటిని కూడా చేసి పెట్టాడు అని అర్థం. ఆయన ఏదైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఇచ్చేశాడు అని అర్థం.
మనం ఒక వాగ్దానాన్ని ఆయన మనకు దయచేశాడు, అది మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏది వాగ్దానము? పరలోకం చేరుకుంటాము, నిత్య జీవం అనేది మనకు వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, అది నెరవేర్చడానికి సమర్థుడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఉంది. ఏం చేయవలసిన పని ఉంది? ఏ విషయాన్నైతే మీరు ఒప్పుకున్నారో కదా, ఆ నిరీక్షణ విషయమై నేను అక్కడికి చేరుకుంటాను, పరలోకం చేరుకుంటానని దేని విషయమైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో, ఏ విషయమైతే నువ్వు ఒప్పుకున్నావో దానిని నిశ్చలముగా పట్టుకుందాము. మరి పట్టుకున్నామా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఆయన చేయవలసిన పని ఆయన చేసేసాడు, ఇప్పుడు కాబట్టి నువ్వు చేయవలసిన పని నువ్వు చేసినావా లేదా? నువ్వు ఏ విషయమై ఒప్పుకున్నావు? నేను క్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను కదా, నేను ఏ విషయం ఒప్పుకున్నాను? ఆయన మార్గంలో నడుస్తాను అనే ఒక నిశ్చయత, ఒక నిర్ణయాన్ని నేను తీసుకున్నాను, ఆయనను ఒప్పుకున్నాను. ఆయననే నా జీవితానికి రక్షకుడు, ఆయనని నా ప్రధాన కాపరి, ఆయనను నేను వెంబడిస్తాను, ఒక నిర్ణయం తీసుకున్నాను, దీనిని నేను ఒప్పుకున్నాను. సో ఒప్పుకున్న దానిని నేను పట్టుకున్నానా లేదా? ఈ నిశ్చయత నాకు ఉందా లేదా? ఆయనను నేను వెంబడిస్తున్నానా లేదా అనేదే పరీక్షించుకోవాలి మనం. ఇదే ఆత్మీయ జీవితం అంటే. భయం ఉంది, దేవుని పట్ల భయం ఉంది, అయితే ఆజ్ఞలను కూడా పాటిస్తేనే ఈ భయానికి వాల్యూ ఉంది. దేవుని పట్ల దేవునికి మనం భయపడుతున్నాము అని అంటే ఆజ్ఞలను పాటించేవారిగా ఉంటేనే ఈ రెండిటికి విలువ ఉంది. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఒప్పుకున్నాను క్రీస్తును వెంబడిస్తానని, నేను ఒప్పుకున్నాను ఆయన మార్గంలో జీవిస్తానని, ఆయన నా రక్షకుడని, ఆయనకు సాక్షిగా జీవిస్తానని నేను ఒప్పుకున్నాను. కాబట్టి నేను దీన్ని పట్టుకుంటాను. ఏదైతే నేను ఒప్పుకున్నానో ఆ మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మాత్రమే నా ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళగలదు. అప్పుడు మాత్రమే నేను ఏదైతే కోల్పోతానో, ఏదైతే నేను పోగొట్టుకుంటానో, ఏదైతే నాకు నష్టంగా వస్తుంది అని అనుకుంటానో వాటన్నిటిని నేను తిరిగి సంపాదించుకోగలను. అవన్నీ ఇవ్వగల సమర్థుడు కదా. మృతులలో నుండి లేపగలిగిన వాడు నా అవసరతలు తీర్చలేడా? నా అక్రతలు తీర్చలేడా? నా పరిస్థితులను మార్చలేడా? ఖచ్చితంగా మార్చగలడు. అయితే నేనేం చేయాల్సింది? భయం కలిగిన జీవితం జీవించాలి. అబ్రహాము లాంటి జీవితము, దేవుని పట్ల భయం కలిగిన జీవితము, విధేయత కలిగిన జీవితం, ఈ రెండు కలిగినప్పుడు మాత్రమే నేను క్రీస్తు మార్గంలో నడవగలను, ఆయనను వెంబడించగలను. కాబట్టి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను పట్టుకున్నానా లేదా? నేను దేనినైతే ఏదైతే ఒప్పుకున్నానో నేను దానిని పట్టుకున్నానా లేదా? క్రైస్తవ జీవితం జీవించడానికి, విశ్వాస జీవితం జీవించడానికి నేను ఒప్పుకున్నాను, దానిని పట్టుకున్నానా లేదా, జీవిస్తున్నానా లేదా అనేది ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. రానున్న దినాలలో మనం చేయబోయేది కూడా అదే. మనము వెళుతూ అడుగులో అడుగు ఆత్మీయంగా ఆయనను వెంబడించే ప్రయత్నము మనం చేస్తూ వెళ్ళాలి. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా.